एससी एसटी बीसी माइनारिटी वर्ग पेदल को न्याय जरकपोते निराहार दीक्ष चेपड़ता वाईएसआरसीपी दलित विभाग नायक सालिवेनु कोडवटी बुज्जिबाबु काकुलपाटी श्रीनु डिमांड चेसारु इक निरुपेदलैनटुवंटि एससी एसटी बीसी माइनारिटी वर्गालकु चेंदिनटुवंटि तूर्पु गोदावरी जिल्ला गोपालपुरं मंडलं भीमोलु ग्राम प्रजलु 1976 संवत्सरं प्रभुत्वं द्वारा पट्टालु पोंदि सागु चेसुकुंटुन्नटुवंटि 346.25 ఎకరాల భూమిని అన్యాయంగా అక్రమంగా కాచేసిన మాజీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అతని బినామీలైనటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు కొవ్వూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సూరపనేని చిన్నేలపై సిబిసిఐడి ఎంక్వైరీ వేసి వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ దళిత విభాగ నాయకులు సాలివేను కొడవటి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. ఇక సోమవారం రాజమండ్రి ప్లేస్ క్లబ్ లో బాధిత కుటుంబాలతో కలిసి వైఎస్ఆర్సీపీ దళిత విభాగ నాయకులు సాలివేను కొడవటి బుజ్జిబాబు కాకులపాటి శ్రీను విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాలివేను మాట్లాడుతూ 1975 సంవత్సరంలో ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం భూస్వాముల నుండి స్వాధీనం పొందినటువంటి అర్హత కలిగిన 140 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తీసుకొచ్చి ఈ ఆలయం ద్వారా చార్ చిప్పులు కూడా కాజేసి ఆ డబ్బును కూడా కాజేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఈ భూ దొంగదారులు. దయచేసి ఇది ఇంతవరకు వెలుగులోకి రాలేదు. గతంలో 2015-16 సంవత్సరంలో సుమారు 100-200 మంది పోలీసులు గ్రామంలోకి వచ్చి అడ్డుకునే పరిస్థితులు కూడా చేయడం జరిగింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తాను. ఏది ఏమైనా కానీ ఇటు పట్టాదారుడికి ఇటు కౌలుదారికి కూడా చెందకుండా ఈ 364 ఎకరాలు కూడా వారు కైవసం చేసుకుని వారి యొక్క కవందాస్తాల్లో ఈ భూమిని అంతా కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఇది ఆన్లైన్ చేసిన విధానం చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి కుమారుడు ఈ 346 ఎకరాల మీద కొన్నేసి అప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి ముల్లపూడి బాపిరాజు కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ ఉన్నటువంటి సూరపనేని చిన్ని అనేటువంటి వ్యక్తుల ద్వారా వీళ్ళని మభ్యపెట్టి కౌలుదారులైనటువంటి వారందరినీ కూడా వాళ్ళకి ఏదో న్యాయం చేస్తారని చెప్పేసి మభ్యపెట్టి నమ్మించి ఎకరానికి 100,000 రూపాయలు చెప్పిన వాళ్ళ దగ్గర అమ్మేసినట్టు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ రాసుకోవడం జరిగింది. అయితే ఇది నమ్మినటువంటి కౌలుదారులు నిజంగా ఏదో ఎందుకో పనికి రానటువంటి ట్రైన్లో మాకు డబ్బులు వస్తుందని నేను నమ్మి వాళ్ళంతా కూడా వాళ్ళకి వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయ మాటలు పడిపోవడం జరిగింది. ఇది అప్పట్లో పట్టాదారులు కూడా ఇది భూమి మాదని ఉద్యమాలు చేయడం వల్ల 1975 నుంచి మరి సోదరుడు ఈ విషయం తడతలంగా మీకు తెలియజేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమూలు గ్రామంలో జరిగినటువంటి భూ దందా మరి అమరావతిలో ఏ విధంగా అయితే భూమిని కొల్లగొట్టి పేద ప్రజలకి అన్యాయం చేశారు అదే దందాలో మరి నారా లోకేష్ బాబు ఆ యొక్క భూ కాక్ష కీలక ఈ భీమూలు గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ సీలింగ్ భూమి 364 ఎకరాల భూమిని కూడా కైవసం చేసుకుందామని దృఢ నిశ్చయంతో 2014 గవర్నమెంట్ లో గతంలో ఆ గ్రామంలో జరిగినటువంటి కౌలుదారులు పట్టాదారులకు మధ్యన వివాదాన్ని గమనించిన నారా లోకేష్ వర్కింగ్ పార్ట్నర్స్ గా మరి టీడీపీ మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్ణేని చిన్ని అనేవారు మా జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా చేసినటువంటి ముల్లపూడి బాబరాజ్ గారు మరి వీళ్ళతో వర్కింగ్ పార్ట్నర్స్ గా ఉండి ఈ కౌలుదారులు పట్టదారులకు మధ్యన ఉన్న విభేదాన్ని గుర్తించి దీంట్లో కీలకంగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ కౌలుదారుల్ని వాళ్ళ కైవసం చేసుకుని మీకు ఈ భూమి చెందేలాగా చేస్తామని చెప్పి వాళ్ళని అడ్డుగా పెట్టుకుని ఈ వేళ 1200 కోట్ల విలువ చేసిన 364 ఎకరాల భూమిని కూడా ఇటు కౌలుదారులకి పూర్తిగా చెందకుండా ఇటు పట్టాదారులు సుమారు 50 సంవత్సరాల నుంచి భూమిలోనే భూమి సాగు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని భయభ్రాంతులు చేసి అక్రమ కేసులు పెట్టించి వాళ్ళు కొంతమందిని లోబరుచుకుని కౌలుదారులను అడ్డం పెట్టుకుని ఈ రోజున ఆ భూమి అంతటిని కూడా వాళ్ళ కైవసం చేసుకోవడం జరిగింది.
దానిలోనే భాగంగానే